నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పని ఆలోచిస్తారు. అందునిమిత్తం కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు వంటి వాటిని కూడా కొనుగోలు చేస్తారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్న వాళ్ళకి మరొక స్థిరాస్తి ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డా కానీ వారాంతంలో సానుకూలమైన ఫలితాలనే పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ అభివృద్ధి కోసం చాలా ధనాన్ని ఖర్చు పెడతారు. అయితే సంతానం పురోగతి బాగానే సాధిస్తారు. అన్ని విషయాల్లో కూడాను అగ్రస్థానంలోనే ఉంటారు. అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో సంతానం మీతో వాగ్వివాదాలు పెట్టుకోవటం, మిమ్మల్ని ఎదిరించడం, మీ మాటకి విలువ ఇవ్వకపోవటం కొన్ని సందర్భాల్లో కొంతమందికి జరగచ్చు. అలాంటి పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక భగవంతుడి మీదనే భారం వదిలేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో లాభాలు తక్కువగా ఉన్నా సంస్థ గుడ్ విల్ పెంచుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ వ్యూహం ఫలిస్తుంది. అనుకున్నటువంటి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. అదే సందర్భంలో పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలు ఏర్పడి వాళ్ళకు కూడా సంబంధం కుదిరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వంశవృద్ధి గురించి ఎంతగానో ఆందోళన పడతారు. వంశవృద్ధి జరగబోతోంది అనేటటువంటి శుభవార్త ఈ వారం మీరు వింటారు. దూర ప్రాంతాలు వెళ్ళి పరామర్శించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంతాలు సందర్శించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మికమైన ప్రయాణాలని ఆపలేనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఎన్నో ముఖ్యమైన పనులు ఉంటాయి. వాటన్నింటి కూడాను ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా మీకు మీరుగా పరిష్కరించుకుంటారు. మానసికమైనటువంటి బలాన్ని కలిగి ఉంటారు. సొంత మనుషులు చేస్తున్నటువంటి ద్రోహం ఏదైతే ఉందో, సొంత మనుషులు చేస్తున్నటువంటి చికాకు పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మీ మానసికమైన వేదన కారణమవుతుంది. మన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, మన వాళ్ళు, మన సహాయ సహకారాలతో పైకి వచ్చిన వాళ్ళు మన మాట వినకపోవటం అనేది ఏమిటని మీరు చాలా ఆవేదన చెందుతారు. కానీ ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి, పెద్దరికాన్ని గుర్తించడం, కృతజ్ఞత కలిగి ఉండటం ఈ కలియుగంలో సాధ్యం కాదని మీరు సరిపెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని డీప్గా ఆలోచించినప్పటి నుంచి కూడాను ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. పక్క వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా అది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఏది ఆలోచించకూడదని నిర్ణయించుకుంటారు. విందులు వినోదాలకి కొంచెం ఎక్కువగానే హాజరవుతారు. మానసికమైనటువంటి రిలాక్సేషన్ కోసం కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతనమైనటువంటి స్నేహితులు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా కొంత ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం పెట్టడానికి అవసరమైనటువంటి భాగస్వాముల్ని ఏర్పరచుకుంటారు. దానికి సంబంధించినటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది చక్కగా రచించుకుంటారు. రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు అండగా నిలుస్తామని చెప్పిన హామీ ఇవ్వటం జరుగుతుంది. అది మీ మానసికమైనటువంటి బలానికి, ఉత్సాహానికి కారణమవుతుంది. ఉన్నటువంటి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించరు. కొత్తగా సమస్యలు రాకుండా మాత్రం జాగ్రత్త పడతారు. మీ విజ్ఞతను అనుసరించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు
శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.